2018-19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లా తాడేపల్లి కమిషనర్ను కలిసి ప్రయత్నం చేశారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది కమిషనర్ను కలిసేందుకు అనుమతించకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ తన వెంట వచ్చిన వారితో కలిసి కమిషనర్ ఛాంబర్లోకి దూసుకెళ్లి కమిషనర్ ఎదుట బైఠాయించారు. ఉపాధి హామీ బకాయిలు విడుదల కాకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదలమని పట్టుబట్టారు. మరీ దాని 2500 కోట్లు రెండు సంవత్సరాల నుంచి మీరు గత గవర్నమెంట్లోనూ మీరు సీఎంఓలో ఉన్నారు. అప్పుడు ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వాలా? అప్పుడు నా చేతిలో లేదు కదా, అప్పుడు నరేగా నా చేతిలో లేదు కదా, నేను చూడట్లే. అప్పుడు రాజ్యాంగం సార్ పరిపాలించింది. అప్పుడు మీరే ఇదే తాతయ్య గారు ఇదే కాదు. అప్పుడు ఈ సబ్జెక్ట్ రాజమౌళి గారు ఇప్పుడు అది మీకు తెలియదు ఏముంది? చాలా దారుణంగా ఉందని కొట్టేసిన మాట. సహనం చచ్చిపోయి మీతోనే కూర్చుందాం, మీ దగ్గరే కూర్చుందాం అని వచ్చాం. ఎంత కూర్చోబెట్టారు తాతయ్య గారు? మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు మీ ఇష్టంలోనే లేకపోతే చచ్చిపోతాం అంతే సార్. సర్పంచ్ మన బంధువులు అయితే 7-8 గల సంబంధించి ప్రభుత్వం ఉంది, గవర్నమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఉంటారు. వారి ఇచ్చిన మెమో మేరకు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ యొక్క రిజల్ట్ అవి వచ్చిన తర్వాతే కానీ దానిపైన పేమెంట్ జరగదు. పేమెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే మేము వాటి నుంచి పర్మిషన్ వస్తేనే ఇక్కడ నుంచి మేము ఏదైనా ప్రాసెస్ చేయగలం. కానీ వాళ్ళ చేతిలో మార్చి 5వ తారీఖు కొంతమంది బిల్స్ పేమెంట్ అయినాయి సార్. సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ కూడా నా దగ్గర ఉంది సార్. సుమారు 200 విలేజెస్కి అమౌంట్ రిలీజ్ అయినట్టుంది సార్. మేడం గారు రాత్రి మీకు ఎస్ఎంఎస్ పంపించాను, ఎక్సెల్ షీట్ పంపించాను, వాట్సాప్ పంపించాను. ఎప్పటి నుంచి ఎంక్వైరీ పెట్టాను విజిలెన్స్ ఎంక్వైరీ? మేము 2019 నవంబర్ 7వ తారీఖు మీ కోర్టు పిటిషన్ వేసిన తర్వాత 2019 ఇప్పుడు మొన్న మార్చి ఏప్రిల్ ఇచ్చారు. 2018 అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రెసెంట్ ఇయర్ దాకా నాకు తెలిసిన మేరకు నేను చెప్పగలను. నాకు తెలియని దాన్ని మీరు నన్ను ఫస్ట్ అడిగితే నేను ఏం చెప్తాను? నేను అవును కరెక్ట్ సార్, కాదు తమ దృష్టి తెలుసు. ఒకసారి అన్ని జిల్లాలు పీడియల్ కనుక టోటల్ 18-19 ఇయర్లో చేసిన వర్క్లు మొత్తం ఒకసారి తెప్పిండి. ఆ రికార్డు ఎన్ని అయితే అన్ని తమరు మొత్తం తెలుసుద్ది. ఒక ఎఫ్టీఓ పడితేనే అంత అయినట్టు టోటల్ వచ్చినంత మాత్రం కాకుండా నాకు ఖాళీ కూడా ఉంది. ఇంకా అప్లోడ్ చేయాల్సినట్టు ఉన్నాయండి. ఇంకా అప్లోడ్ చేయాల్సినవి అప్లోడ్ అవుతాడు. అప్పుడు కోర్టు మన ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ వాలెన్సెస్ ఆగిపోయిందండి. అక్కడ నుంచి రికార్డ్ చేసి ఆఫీస్ అని చెప్పి రాశారు తప్ప కొన్ని పనులు ఆల్రెడీ చేసిన వాటికి మేము ఇంకా అప్లోడ్ చేయకుండా ఉన్నాయి అన్న విషయం ఇందులో రాయలేదు. అట్లా రకరకాల కేసులు ఉన్నాయి సార్, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఎందాక చెప్పారు ఆయన వర్క్ చేసి ఎంబుక్ రికార్డింగ్ అయ్యి ఆగి చాలా మంది ఉన్నాయి. అట్లా చాలా ఉన్నాయి సార్. శంకర్ గారు అసలు నిజంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చనిపోయాడు. ఈ డబ్బుల గురించి బాకీ వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు, మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలని కూర్చున్నామండి. అది అదే ఇప్పుడు ఆల్రెడీ ఒక